జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అంతర్వేదిలో రథం దగ్ధం ఘటన మీద చాలా తీవ్రంగా ఘాటుగా స్పందించాడని పత్రికలో శీర్షికలు పెట్టారు. స్పందించవచ్చు, రథం తగలబడ్డం లాంటిది జరిగినప్పుడు దాని బాధ్యతను తీసుకురావాలి, పట్టుకోవాలి, శిక్షించాలి అన్ని పార్టీలు కూడా చెప్తున్నాయి. కొంతమంది ఇంకా ముందుకు వెళ్ళి రాష్ట్రంలో క్రిస్టియన్ వర్సెస్ హిందూ అన్నట్టుగా ఈ సమస్యను చూడటం, ముఖ్యమంత్రి నేపథ్యాన్ని కూడా తేవటం ఇది జరుగుతోంది. పవన్ కళ్యాణ్ వీటిని గురించి చెప్పడం అంతర్వేదికి పరిమితం కాకుండా అనేక ఘటనలు జరుగుతున్నాయి, బిట్టరకుంటాయి అని చెప్పడంతో ఆగకుండా హిందూ మత సంస్థల మీద, హిందూ ఆలయాల మీద జరుగుతున్న ఈ దాడుల గురించి మాట్లాడినందుకు నా మీద ఏదైనా ముద్రేస్తే వేయచ్చు. హిందూ మతం మీద దాడుల గురించి మాట్లాడితే మటుకు లౌకికవాది కాదు. ఇతర మతాల మీద జరిగిన దాని గురించి మాట్లాడితే లౌకికవాది అంటే ఏంటని వాది అనే వ్యాఖ్యలు చేసినట్టుగా మీడియాలో వస్తుంది. ఈ వ్యాఖ్యలు పూర్తిగా అసంబద్ధమైనవి, ఎందుకంటే ఆయనే జానీ సినిమాలో చూపించాడే నారాజు గారా కూడా అన్నయ్య అని, అందులోనే ఈ మతవాదులు అటు ఇటు కూడా ఒకటే ఎలా ఉంటారు అనే పాట చాలా ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటుంది, హైదరాబాద్ చరిత్రతో ముడిపెట్టి. అలా చెప్పినటువంటి వ్యక్తి ఇప్పుడు బీజేపీతో కలిసి ఉండొచ్చు, అలాగే రాజకీయంగా జగన్ ఎదుర్కోవడానికి ఇదొక వ్యూహం అనే భావన కూడా ఉండొచ్చు. నిజానికి ఆయన బీజేపీతో కలవడానికి కొంచెం ముందే దానికి రంగం సిద్ధం చేసుకుంటున్నప్పుడే కృష్ణా నది తీరంలో కన్వర్షన్స్ జరిగాయని, ఇలా తిరుమల తిరుపతి పవిత్రతను కాపాడడం అని ఆయన ప్రకటన కూడా దగ్గర అవటం కూడా తిరుపతి దగ్గరే చేశారు, ఇవన్నీ చేస్తున్నారు. కానీ ఇప్పుడు అంతర్వేది మీద మాట్లాడింది చూస్తే దానికి ఇంకా కొంచెం ఎక్స్టెన్షన్ లాగా పొడగింపులాగా కనిపిస్తుంది. బీజేపీ వాళ్ళకంటే కూడా టీడీపీ జనసేన, టీడీపీ విషయంలో అయితే బీజేపీ వాళ్ళు టీడీపీ మీద ఎక్కువగా దాడి చేస్తున్నారు, ఆ విషయాలు వైసీపీ ఛానల్స్లో పత్రికల్లో దాన్ని ఎక్కువగా ప్రముఖంగా చూపిస్తున్నారు. అంటే బీజేపీ ఈ సమస్యను మత కోణంలో చూడటము, అక్కడ మత సమీకరణ చేయడము, అందరినీ అంతర్వేదికి తీసుకోవడం అన్నది వాళ్ళ సహజ సిద్ధమైన వ్యూహం. అయితే అధికారంలో ఉన్న వైసీపీ, ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ, బీజేపీకి మిత్రపక్షంగా ఉన్న జనసేన కూడా వాటిని మించి, బీజేపీని మించి ఈ విషయంలో చాలా దూకుడుగా మాట్లాడడం అన్నది ఇక్కడ వీళ్ళిద్దరు కూడా అలా మాట్లాడడం చాలా ఇది కలిగిస్తుంది. పైగా హిందూ మతం గురించి మాట్లాడితే లౌకికతత్వం కాదు, ఇతర మతాల గురించి మాట్లాడితే పర్వాలేదా అన్నది పవన్ కళ్యాణ్ లాంటి నాయకుడి నోటిలో నుంచి రావటం అన్నది అభ్యంతరకరం. నేను గతంలో కూడా చెప్పాను, తెలుగు భాషను భగవద్గీతను ముడిపెట్టి మాట్లాడినప్పుడు దానికి ఏం సంబంధం లేదు. ఆయనకు వ్యక్తిగతంగా ఆధ్యాత్మికత విశ్వాసాలు అవి ఉంటే తప్పకుండా వాటిని అమలు చేయొచ్చు, చాతుర్మాస్య వ్రతం చేశారు, ఎవరు దాన్ని తప్పు పట్టరు. కానీ రాజకీయాల్లో దాన్ని పూర్తిగా కలగాపులగం చేసేసి అసలు హిందూ మతం ఏంటి, చర్చి, క్రైస్తవ మతము, ముస్లిం మతం, ఏ ప్రార్థనా మందిరం మీద జరిగినా అందరూ స్పందించాల్సిందే. ఇదేదో కేవలం ఒక మతానికి సంబంధించిన సమస్యగా చూడటం, పాలకులు ఎవరైనా వాళ్ళ కుల మతాలు ఏవైనా కానీ ఇప్పటికే ఏపీ అనేది కులాల గొడవలో ఉంది, దీన్ని ఇంకా మతాల మంటల వైపు తీసుకోవటం భావ్యం కాదు. జనసేన లాంటి పార్టీ లౌకిక విలువలకు కట్టుబడితే చాలా ఉపయోగం తప్ప ఈ విషయాల్లో దూకుడుగా మాట్లాడేసి వ్యవహరించి బీజేపీని మెప్పించాలనుకోవటం పొరపాటు.